ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా అన్న మేకపాటి రాజమోహన్రెడ్డి రాజారెడ్డి ఇంటి నుండి గెంటేశారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మేకపాటి కుటుంబంలో ఆస్తి పంపకాల వార్ జరుగుతున్న నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జి గతిలేక 3 నెలల తర్వాత వైసీపీ రాజారెడ్డిని పెట్టుకుందని విమర్శించారు. తన అన్న మేకపాటి రాజమోహన్రెడ్డి చెప్పిన విధంగా ఆస్తులు ఇప్పటికీ పంపిణీ చేయలేదన్నారు. పదవి కోసం రాజారెడ్డి ఆస్తి పంపిణీ చేసినట్లు అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించారు. రాజారెడ్డికి ఇన్ఛార్జి ఇవ్వగానే ఎమ్మెల్యే అయినట్లు ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. మేకపాటి రాజారెడ్డి ఎంత మోసగాడో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు. నాకు గుండెపోటు రావడానికి కారణం రాజారెడ్డేనని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. ఒక ముఖ్య విషయం మాట్లాడటానికి ఏర్పాటు చేస్తున్నారు. మీకు నేను అందరికీ తెలుసు, జిల్లాలో తెలుసు, నియోజకవర్గంలో తెలుసు, బయట కూడా కొన్ని చోట్ల నేను అందరికి తెలిసినటువంటి చెప్తున్నా. మరి ఈ మధ్య నాకు ఏర్పడినటువంటి ఇబ్బందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. నేను బయట నా పని నేను చేసుకుంటూ ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఉదయగిరికి ఇన్ఛార్జి దొరక 3 నెలలు నియోజకవర్గాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత మరి నా స్థానాన్ని లాక్కోవటానికి కుటుంబంలోనే అవతలు పెట్టి ఆయన ఒక రాజారెడ్డి అని రాజమోహన్ రెడ్డి గారి చిన్న తమ్ముడిని, నేను కూడా రాజమోహన్ రెడ్డి గారి తమ్ముడిని, అయితే ఆయనకు నాకు చిన్న ఆయన పెద్ద ఆయన ఒకింట్లోనే మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబంలోనే మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరూ ఒకటి కావటం, నన్ను బయటికి నెట్టడం, బయటికి నెట్టిన విధానంలో ఆస్తి పోస్తులు కూడా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు పంచుకున్నారే తప్ప నాకు ఇచ్చినటువంటి పద్ధతి వాళ్ళు చెప్పిన దాని పద్ధతి ప్రకారం నాకు ఏమి ఇచ్చారో ఆస్తి పాస్తులు నేను రాజారెడ్డి గారు ఆస్తి పాస్తులు ఎప్పుడో ఇచ్చేశాడు మా అన్న అని చెప్పినాడు. మొన్న ఇటీవలనే నాకు అది రాలేదు ఇది రాలేదని 5-6 నెలల కిందట నా దగ్గర వచ్చి ముట్టుకున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈ పెద్ద మనిషి విడిపోయిన తర్వాత నేను ఈ పెద్ద మనిషి మాట్లాని రాజారెడ్డి మాట్లాని ఈయంతో చేరి అటు లేకుండా ఇటు లేకుండా పోయి ఆస్తిపాస్తులని వీడి తరఫున రాజారెడ్డి తరఫున నేను రావటం జరిగింది. నా ఆస్తిపాస్తులు వాళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన అన్నీ కూడా రాజమోహన్ రెడ్డి పూర్తి వివరాలతో చెప్పిన పద్ధతి ప్రకారం ఆస్తిపాస్తులు మాకు ఇప్పటికి బంచల ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం నాగా చిల్లిగా ఓ ఆస్తి ఇలా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.